జనం కోసం నిజం కోసం గాంధీ దవాఖానను సందర్శించిన సీఎం కేసీఆర్ ఇక వార్తా వివరాలకు వెళ్తే ప్రభుత్వ దవాఖానలో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బుధవారం గాంధీ దవాఖానను సందర్శించారు మధ్యాహ్నం గాంధీకి చేరుకున్న సీఎం కేసీఆర్ గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియ తిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు వారికి నేనున్నాననే భరోసాను ధైర్యాన్ని కల్పించారు గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసీయు ఎమర్జెన్సీ అవుట్ పేషెంట్ వార్డులు సహా పలు జనరల్ వార్డులతో సీఎం కేసీఆర్ కలియ తిరిగారు బెడ్ల వద్దకు పోయి అందరి పేషెంట్లతో నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు పేరు వివరాలు అడిగి తెలుసుకొని మరి ప్రత్యేకంగా జనరల్ వార్డులోకి కూడా వెళ్ళి పేషెంట్లతో మాట్లాడారు వారికి ధైర్యం చెప్పారు మీకు చికిత్స సరిగా అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు భోజనం ఎట్లా ఉన్నదని కూడా అడిగారు తన దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా వైద్యాధికారులకు ఆదేశాలు ఇస్తూ ముందుకు కదిలారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గాంధీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పరిశీలించారు నిమిషానికి రెండు వేల లీటర్ల ఆక్సిజన్ను తయారు చేసే ఆక్సిజన్ ప్లాంట్ను ఇటీవలే గాంధీలో సీఎం ఆదేశాల మేరకు నెలకొల్పారు ప్లాంట్ మొత్తం కలియ తిరిగి గాంధీ సూపరింటెండెంట్ రాజారావును ప్లాంట్ పనిచేసే విధానాన్ని గురించి ఆక్సిజన్ ప్యూరి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గాంధీలో వైద్య సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ నర్సులతో జూనియర్ డాక్టర్లతో సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడారు ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారని వారిని అభినందించారు వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా పరిష్కరిస్తామని ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువ డాక్టర్లుగా మీపై ఉందని సీఎం అన్నారు జూనియర్ డాక్టర్లు నర్సులు సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు ఈ సేవలను కొనసాగించండి మీకు ఏ సమస్యలున్నా అవసరమున్నా నన్ను సంప్రదించండి నేను సంపూర్ణంగా మీకు సహకారం అందిస్తానని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఏఎం రిజ్వి సీఎం సెక్రటరీ కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి సిఎంఓ ఎస్డి గంగాధర్ డిఎంఈ రమేష్ రెడ్డి గాంధీ సూపరింటెండెంట్ రాజారావు పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దిస్